ఓకే నమస్తే సార్. మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచారం అండి. మేము వ్యవసాయం రుచ్యా ఇక్కడ ఒక 15 ఎకరాల దాకా కూరగాయల సాగు, తమలపాకు తోటలు వ్యవసాయం చేస్తున్నాం అండి. మాకు 10 సంవత్సరాల క్రితం ఒక ఈ యూపీ హార్డ్ వాటర్ యూపీ కాల్ ఎలక్ట్రికల్ వాటర్ మిషన్ వచ్చిన తర్వాత దాన్ని పేపర్లో యాడ్ చేసి చూసి మేము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా దాన్ని పెట్టామండి. ఇక్కడ దానివల్ల ఏమైందంటే మా అంతకుముందు గతంలో మా చెట్లు వృద్ధి కావట్లేదు. ఈ మిషన్ ద్వారా వాటర్ పెడతాం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న ఖనిజ లవణాలు ఎక్కువగా తీసుకొని మొక్కల్లో ఎక్కువ గ్రోత్ వచ్చి మాకు ఎక్కువ దిగుబడి రావడానికి బాగా అవకాశం వచ్చిందండి. ఎక్కువ దిగుబడి వస్తుంది మాది. అంతకుముందు అదే ఉప్పు నీళ్ళు వాటర్ వల్ల అయితే మాది దిగుబడులు ఉండేవి కాదు, పైర్లు కూడా సంపూర్ణంగా ఆగిపోయాయండి. అలాంటి ఈ పైర్ ఈ వాటర్ పెడతాం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ గ్రోత్ వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుందండి మాకు. పోతే రెండోది, ఇక్కడ మేము ఇది అంతకుముందు కూరగాయ తోటలకు ఉపయోగించాము. గత సంవత్సరం ఏం చేసామంటే మాకు తోనపాకు తోట ఉంది, మేము కౌలుకి ఇచ్చామండి. మా అక్కడ ఉన్న కౌలు రైతులు తీసుకెళ్ళి ఈ మిషన్ అక్కడ బిగించాం. ఎండాకాలం ఏమవుతుందంటే మాకు ఇక్కడ తోనపాకు తోటలకు వచ్చేసి చివర ఒక రకమైన మొనద వెళ్తుంది ఆకు. ఆ మొన అనేది ఈ వాటర్ పెడతాం వల్ల ఈ సంవత్సరం మొన రాల ఎలాంటి దిగుబడి కూడా ఎలాంటి లోపం లేదు, అంతా కరెక్ట్గా వచ్చేసిందండి. ఆ మొన అనేది లేకుండా ఆకు పూర్తి స్థాయిలో షైన్ వచ్చి కోతకు ఉపయోగపడింది ఆకు దిగుబడి కోసుకోవడానికి. అదండి ఈ మిషను. ఈ మిషన్ వాడకముందు ఉప్పు నీళ్ళది, ఇప్పుడు ఈ మిషన్ వాడిన తర్వాత ఎక్కువ ఉప్పు నీళ్ళు కూడా తాగటానికి పనికొచ్చే నీళ్ళు అవుతున్నాయి. సరే, ఇది మేము మొన్న తొలకరలో వచ్చేసి 9-10 నెలల్లో దీన్ని మొలకెత్తనం నాటామండి. ఇది ఆ రోజు ఈ మిషన్ వాటర్ వల్ల ఇది ఈ విధమైన కొమ్మలు పూర్తి స్థాయిలో విభజన పడి చెట్టు ఎక్కువ గ్రోత్ పెరగడానికి బాగా అవకాశం వచ్చిందండి. ఇది ఈ మిషన్ వల్లే ఇది ఈ విధంగా మాకు చెట్టు ఎక్కువ పెరిగి మాకు దిగుబడి ఎక్కువ రావడానికి బాగా అవకాశం ఉందండి. ఈ మిషన్ వాడటం వల్ల ఇది సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో పెరుగుతుంది చెట్టు.